ఈ రోజు మనం ద మోస్ట్ డేంజరస్ పాయిస్ అనేసి ఫిషింగ్ గురించి చూడబోతున్నాం. చేపల కూర అంటే అందరికీ ఇష్టము. కొన్ని రకాల చేపలు అంటే జనాలు పడి చచ్చిపోతారు, వాటిని తినడానికి బాగా ఇష్టపడతారు కూడా. అయితే అన్ని చేపల్లో కంటే ఒక చేప ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాని కూర జీవితంలో ఒక్కసారైనా తినాలని జపాన్లో ఉండేవారు అనుకుంటూ ఉంటారు. వారికి జీవితంలో ఒక్కసారైనా ఆ చేపని తినాలని ఎందుకు అనిపిస్తుందంటే, ఈ చేప యొక్క కూరను మొట్టమొదటిసారిగా తినింది చైనా ప్రజలే. మనకందరికీ తెలిసిందే చైనాలోని ప్రజలు భూమి మీద దొరికే పురుగులను సైతం వదిలేయకుండా తింటారని. మరి వీళ్ళని చూసేనేమో జపాన్ ప్రజలకు కూడా ఈ చేప యొక్క కూరను జీవితంలో ఒక్కసారైనా తినాలని కోరిక పుట్టినట్టుంది. మరి ఇదేనేమో నక్కను చూసి కుక్క వాగలు పెట్టుకోవడం అంటే, అది పాముని జర్రెల్ని సైతం తింటుంది, ఉండడంత విషమే ఉంటుంది, మీరు తినేరు మరి చనిపోతారు. మరి మనుషుల్ని సైతం చంపే ఆ చేప పేరు, దాని ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ చేప పేరే పపర్ ఫిష్. దీన్ని కూర తయారు చేయాలంటే కనీసం 4 సంవత్సరాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాలి, లేదంటే కూర మొత్తం విషంగా మారిపోతుంది, తిన్న వాళ్ళు వెంటనే చనిపోతారు. అంత డేంజర్ ఈ చేప. ఇది చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఒళ్ళంతా విషమే ఉంటుంది. తెలియక దాన్ని అలాగే తింటే మాత్రం ఇక అంతే సంగతి. ఈ చేప ముందుకి వెనక్కి ఈదగలవు. దీంతో తయారు చేసే కూరను పువ్వు అంటారు. జపాన్ వాళ్ళు సంవత్సరానికి 10,000 టన్స్ పువ్వు తింటూ ఉంటారు. ఈ చేపలోని కొన్ని అవయవాలు చాలా డేంజర్. దీంతో వంటకాన్ని తయారు చేసేటప్పుడు వాటన్నిటినీ తీసేయాలి. ఈ చేపలో కొన్ని అవయవాలు సైనైడ్ కంటే ఎక్కువ విషం ఉంటుంది, అందుకే తెలియకుండా దాని అవయవాలు ముఖ్యంగా కాలేయం కళ్ళు వంటివి తీసేయకుండా తింటే మాత్రం ఖచ్చితంగా చనిపోతారు. ఈ చేపను లైసెన్స్ ఉన్న చెఫ్స్ మాత్రమే వండాలి. ఈ చేప వంటకం ఖరీదు కూడా బాగా కాస్ట్లీ. పఫ్ ఫిష్ను బలూన్ ఫిష్, గ్లో ఫిష్ అని కూడా అంటారు. దీన్ని చూస్తే ఇంట్లో ఉండే ఆక్వేరియంలో ఉండే బొద్దు బొద్దు అందమైన చేపలు గుర్తొస్తాయి, కానీ దీన్ని దుర్వాకం చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఈ చేప పాముల్ని తేళ్లను చంపేసి తినేయగలదు. ఇది కలిస్తే కూడా చాలా ప్రమాదకరం. ఇక ఇటీవలే పవర్ ఫిష్ పై ఒక ఛానల్ అధ్యాయం చేపట్టింది. దీన్ని ఒక నీళ్లు ఉన్న గాజు తొట్టెలో ఉంచి అందులోకి ముందుగా తేలు వేశారు. చేప దాన్ని కలకరం అంటూ తినేసింది. దాన్ని చీల్చి చండాడింది. తర్వాత పామును వేశారు, దాన్ని కూడా నమిలి వేసింది. పవర్ ఫిష్ వీటిని తిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పవర్ ఫిష్కు నిండా ముళ్ళుంటాయి. దీన్ని పట్టుకోవాలని చూస్తే అది ఆ ముళ్ళను నిటారుగా మార్చేస్తుంది. దీంతో దాన్ని వేటాడే చేపలు గాయపడతాయి. అంతేకాదు ఆ ముళ్ళ నుంచి ఆ చేపల శరీరంలోకి వెళ్ళడంలో అవి చనిపోతాయి. అందుకే సముద్రంలోని తిమింగలాలు సైతం పవర్ ఫిష్ జోలికి వెళ్ళవు. అంతేకాదు ఈ చేప చనిపోయే ముందు మొత్తం తన శరీరాన్ని విషమయంగా చేసుకోగలదు. దీంతో దాన్ని తినే సముద్రంలో ఏ జీవి అయినా చనిపోతుంది. పవర్ ఫిష్ మామూలు సమయంలో చేప మాదిరిగానే ఉంటుంది. దానికి ప్రమాదం సంభవించే సమయంలో అది గుండ్రంగా మారిపోతుంది. ఇక ఈ చేప మన సైడ్ కూడా లభిస్తుంది. మన వాళ్ళు దీన్ని కప్ప చేప అంటారు. సముద్రంలో చేపలు వేటాడే వారికి దీని గురించి బాగా తెలుసు. కాబట్టి ఒకవేళ ఇది వలలో పడ్డా కూడా వాటిని అక్కడే పడేస్తారు. పొరపాటున కూడా ఈ చేప జోలికి మీరు వెళ్ళకండి, వెళితే మీ ప్రాణాలకి ప్రమాదం. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇలా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.